వేములవాడ నియోజకవర్గంలోని రోడ్ల నిర్మాణానికి 33 కోట్లు మంజూరైనట్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి గ్రామీణ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ వేములవాడ శాసనసభ్యులు రమేష్ బాబు నేతృత్వంలో నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఈ నిధులతో మరిమడ్ల నుంచి రుద్రంగి రోడ్డు, రుద్రంగి నుంచి మానాలకు, చందంపేట నుండి మరిమడ్ల, కోన్రావుపేట్ బస్టాండ్ నుండి నిమ్మపల్లి, వేములవాడ హనుమాజీపేట నక్కవాగు వద్ద హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఈ నిధులతో అభివృద్ధి చేస్తారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, టీఆర్ఎస్ అధ్యక్షుడు రాఘవరెడ్డి పాల్గొన్నారు.